మాకు మా పిల్లలకు ఇబ్బందికరంగా మారబోతున్న టవర్ నిర్మాణం జరగకుండా చూడాలని హరిజనులతో కలిసి కార్పొరేషన్ కమిషనర్కు చేసిన విన్నపాలు దొంగలు తొక్కి వైఎస్ఆర్సీపీ నాయకులకు తలొగ్గి వారి ప్రక్కనే మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ లూకునిపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఎయిర్టెల్ టవర్ను హరిజనులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీ కాలనీలో మంజూరు అయిన ఎయిర్టెల్ టవర్ నిర్మాణంను అక్కడి వాసులు వ్యతిరేకించడంతో బలహీనమైన హరిజన కాలనీ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. కడప నగరంలో 50వ డివిజన్ రూకొనిపల్లి హరిజనవాడ పక్కన వైసీపీ నాయకులు వాళ్ళు లీజుకి ఇచ్చారో ఎయిర్టెల్ వాళ్ళు కానీ అంటున్నారో ఒక టవర్ కట్టుతూ ఉండడం చూస్తాం మనం. గతంలో మేము కమిషనర్ గారికి ఈ ప్రాంతం వాళ్ళు కొంతమంది వస్తే తొడుగుని పోయి కమిషనర్ గారు చెప్తే పాపం కమిషనర్ గారు వెంటనే దాన్ని తీసేయండి, ఫైన్ వేయండి, పర్మిషన్ లేకుండా ఏ విధంగా చేశారని చెప్పి ఆ దినం తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఒక వారం కిందట నైట్ అండ్ నైట్ వచ్చి ఇక్కడ బిగించి ఇక్కడ టవర్ కట్టారు. టవర్ కట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. పరివారణం వాళ్ళ పర్మిషన్ కావాలి, అదేవిధంగా ఎయిర్లైన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ కావాలి, కమిషనర్ పర్మిషన్ కావాలి, ఇలా పర్మిషన్ అన్ని కూడా లేకుండా కడతా ఉన్నారు అధికారులు. నేను ఒకటే అడుగుతున్నాను, అధికారులు అడిగితే కమిషనర్ గారేమో బాగా స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోమంటారు, కానీ అక్కడ ఉండే సిపిఓ గారు ఇతర అధికారులు ఇక్కడికి వచ్చి వైసీపీ నాయకులు ఎదిరించే ధైర్యం ఉందా అనేది కూడా అనుమానం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకు వాళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మా ఎస్సీ కాలనీకి 20 అడుగుల దూరంలో సెల్ టవర్ నిర్మించారు సార్. మేమందరం మాలాడ మొత్తం కలిసి కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చాము, 5 లక్షలు ఫైన్ వేసి తొలగించండి అని చెప్పారు. 2 నెలలు గడువు ఇచ్చి మళ్ళీ రాత్రికి రాత్రికే మొదలుపెట్టారు. మా ఇళ్ళల్లో ఎవరు లేని సమయంలో మేము 4 ఆడవాళ్ళం ఏందన్నా ఈ పరిస్థితిని అడిగినందుకు 4 అందరి మీదకి కత్తులు పిడిబాకులు తెచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. మాకు దగ్గరలో ఉంది, మా ప్రాణాలకు ముప్పు. దయచేసి మా ఎస్సీ కేసు కింద నమోదు చేసి మా మీదకి ప్రాణం తీసేదానికి వచ్చినందుకు అశోక్ రెడ్డి మీద కానీ ప్రాణం తీసినందుకు కేసు పెట్టండి సార్. మా ఎస్సీ వాళ్ళకు న్యాయం జరపండి. మా ప్రాణం విలువ, మీ ప్రాణం పోతే 10 లక్షలు ఇస్తాం పో అంటున్నాడు వాళ్ళ తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి. మ్యాప్లో మాలాల కాలనీలే లేకుండా చేస్తామంటున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. ఏం చేస్తారో చేయండి అంటే మా మాలలకు విలువ లేదా సార్? వైసీపీ కావాలని మేము కానీ ఓట్లు వేసినాం, ఎస్సీ వాళ్ళమంతా వేసినాం. జగనన్న కావాలి, ఒక అవకాశం ఇద్దామన్నాక గెలిపించాము. గెలిపించినందుకు మాకు ఎస్సీ వాళ్ళకి ఇలా చేస్తున్నారు. మాకు న్యాయం జరపండి సార్. సెల్ టవర్ ఇక్కడి నుంచి తీసేయాలా. డివిజన్లో రూకనవారిపల్లె హరిజనవాడ దగ్గర ఒక 20 అడుగుల దూరంలో సెల్ టవర్ నిర్మించడానికి ప్రయత్నం చేయడం 2 నెలల కిందట జరిగితే అందరూ తిరుగుబాటు చేసి ఇక్కడ ఉంటే రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది, మా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తే కమిషనర్ గారు పర్మిషన్ లేదని ఆ రోజు తొలగించడం జరిగింది. మళ్ళా నిన్నటి దినాన్న 3 రాత్రికి రాత్రి సెల్ టవర్ను బిగిస్తే ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎస్సీ మహిళలందరూ కలిసి మాకు వద్దని చెప్తే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులు అశోక్ రెడ్డి వారి బృందంతో వచ్చి మా మహిళల మీద దౌర్జన్యం చేసి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి ఈ చెడు మాటలన్నీ మాట్లాడి చెప్పలేని భాషలో మాట్లాడి వాళ్ళ మీదకి పిడిబాకు కత్తులతో వచ్చి దాడి చేయడం జరిగితే అది అడ్డుకున్నందుకు ఒక అతనికి చేయి కూడా తెగితే ఆ విధంగా పోయి చేసి దౌర్జన్యం చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మించి మా మేనమామలు మేము అని చెప్పి మా మాల మాదిగ వాళ్ళతో ఓట్లు వేపించుకొని ఈరోజు కేవలం నీ రెడ్డి గారికి ఒక అధికార పట్టాన్ని ఇచ్చి కేవలం మాల మాదిగల మీదనే మా దౌర్జన్యం, మాల మాదిగలు అయితే మేమేం చేయలేము, వాళ్ళ మీదనే అని నీ కక్ష అంతా తీర్చుకునేదానికి మా దగ్గర ఓట్లు వేపించుకొని ఇట్లా చేసినారు. మీకు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, నీ జిల్లా కాదు కానీ నీ సొంత నియోజకవర్గంలోనే 2 హత్యలు జరిగినాయి. మొన్న పెద్దకూడలలో నాగమ్మ నేమను అతి దారుణంగా మానభంగం చేసి చంపితే ఆడ కూడా నామమాత్రంగా ఒక కేసు పెట్టి దాని చేతులు దులుపుకున్నావు. నిన్న మొన్న అంత వారం కిందట ఈ అంకాలమ్మ గూడూరులో
ప్రకాశ్ అనే అతన్ని అతి దారుణంగా 3 గంటల సేపు రాళ్ళతో కట్టలతో కొట్టి ఆన్నే పెట్టి నీళ్ళో నీళ్ళో అంటే నీళ్ళు కూడా కాదు మా రెడ్డి గారు వాళ్ళని చెప్పి అంత భయంకరంగా ఆడ పెట్టి వాళ్ళని చేస్తే అతను రిమ్స్ తీసుకోకపోతే అతన్ని కూడా చనిపోవడం జరిగింది నీ అధికారమును చేపట్టిన 4 సంవత్సరాల నుండి కేవలం దళితుల మీదనే నీ కక్షంత దళితుల మీదనే తీసుకుంటున్నావు ఎందుకో అది మాకు తెలియదు అది మీరు మా విషయానికి వస్తే మేము మీరందరూ బావబామర్దలము మా మామగారు మా చిన్నాయన గారు మా పెదనాయన గారు అని చెప్పి మాయ మాటలని చెప్పి మాతో ఓట్లు ఏపించుకొని ఈ రోజు అధికారానికి వచ్చి మా మీదకే నువ్వు దాడులు చేస్తున్నావు మీ అయ్యా సీఎం గారు నిన్న ఒక హెచ్చరిక చేస్తున్నా ఇదే విధంగా నా జరిగితే తక్షణము ఈ రూకనవారి పల్లెలో ఉన్న సెల్ టవర్ తీసేయకపోవడం పోయి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ ఎస్సీ కేసుకిన చేయకుండా ఈ సెల్ సౌర్యకిన తీసుకుంటే ఈ ఇదే ఉద్యమాన్ని తీవ్రంగా చేసి జిల్లా వ్యాప్తం నుండి రాష్ట్ర వ్యాప్తం తీసుకుపోయి నువ్వు ఆడ ప్యాలెస్లోంటి నిన్ను కిందికి దింపేంత వరకు నిద్ర మాన్ని నీకోసమే పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట చెబుతున్నా అదేవిధంగా ఈ మా దళిత సోదరులకు 24 గంటల్లో ఏ రోజైనా సరే మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ఎస్సీ సెల్ తరఫున మేము ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ తక్షణమే మా డిమాండ్ ఏంటంటే సెల్ టవర్ తొలగించాలి వీరి మీద హత్య ప్రయత్నం చేసిన ఆడవారి మీద హత్య ప్రయత్నం చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు కడుతూ అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను.